జిల్లా అచ్చంపేట మండలం సాండ్రతాండ సమీపంలో భారీ అక్రమ మద్యం స్వాధీనం. మహేంద్ర వాహనంలో తరలిస్తున్న 1008 బాటిల్ తెలంగాణ మద్యం సీజ్. సుమారు 2 లక్షల రూపాయలు విలువైన తెలంగాణ మద్యం, ఒక కారు సీజ్. పెదకూరుపాడుకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన అచ్చంపేట పోలీసులు. సిబ్బంది జనరల్ పెట్రోలింగ్లో భాగంగా ఈ చెక్ పోస్టులు చెక్ చేస్తూ అచ్చంపేట నుంచి మారిపడిపోతూ ఉంటే సండతండ దగ్గరకు పోయేసరికి మా వాళ్ళ జీపు చూసి కారు ఆగి అంకౌంట్ చూశారు. ఆ తర్వాత దగ్గరగా పోయి ఎవరో కారు అని చెప్పని మా వాళ్ళు ఎంక్వైరీ చేయటం, తర్వాత వెహికల్ చెక్ చేయటం. అతని పేరు నాదెల్ వెంకటేశ్వరరావు అని, పెదకూరుపాడు విలేజీ మండలం అవుతుంది. ఈ మహేంద్ర మజాతో కారులో అతను బండి ఒక్కడే ఉన్నట్టు తీసుకొని వస్తూ ఉన్నాడు. అతను చెక్ చేసేది ఏందంటే మట్టికి అడగన మా వాళ్ళు దాంట్లో తెలంగాణ నుంచి మందు బొట్టులు తీసుకొస్తున్నాం అని చెప్తాం. ఆ తర్వాత మా ఎస్ఐ గారు సిబ్బంది ఆ బాటిల్ని కూడా చెక్ అన్నీ కూడా ఇన్ఫై చేసి చెక్ చేయడం జరిగింది. సుమారు 1008 బాటిల్స్, ఎక్కువగా దాదాపు 1000 బాటిల్ వాటర్ బాటిల్స్, మిగతా ఫుల్ బాటిల్స్ 12, వేరే కంపెనీ ఫుల్ బాటిల్ 12, ఇవన్నీ కూడా మధ్యవర్తులు ఆ టైంలో ఎవరు ఇబ్బంది వల్ల ఎస్ఐ గారు పోలీస్ ప్రొసీడింగ్స్ రాసి ఆ వెంకటేశ్వరరావు మొత్తాన్ని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత మందు కూడా అంతా కూడా సీజ్ చేసి వీగులతో పాటు తీసుకొచ్చి పొజిషన్ తీసుకొచ్చారు. ఆ కేసు సంబంధించి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ స్టేట్ మేళా చెరువు దగ్గర ఏదో షాప్ దగ్గర తెచ్చామని చెప్పారు. ఫర్దర్గా ఆ మేళా చెరువు దగ్గర షాప్ ఎక్కడది, ఎవరి దగ్గర తీసుకొచ్చారు, ఇంకా ఉండాలా, అవన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి తదుపరి దర్యాప్తులో అందరం మేము కూడా చర్య తీసుకుంటున్నాం.